సర్వేపల్లి గడ్డ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగం వారధి సమీపంలో గల కనుపూరు ప్రధాన కాలువపై అధికారులు కాంట్రాక్టర్లు చేసిన మరమ్మత్తు పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. 40 వాహనాల్లో నెల్లూరు నుంచి కాన్వాయ్గా వచ్చిన సోమిరెడ్డికి స్థానిక నాయకులు ఘని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 45 నెలల్లో కనుపూరు ప్రధాన కాలువ మీద దోచుకున్న 30 కోట్ల ఇరిగేషన్ పనుల వివరాలు చెప్పే దమ్ము ధైర్యం కాకడికి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో 60 కోట్ల మేర ఇరిగేషన్ ఎఫ్డీఆర్ పనులు జరిగాయని, ఆ పనులకు సంబంధించిన పనుల పేర్లు, పనుల విలువ, ఏ విధంగా బిల్లులు డ్రా చేశారో పూర్తి వివరాలను మంత్రి సర్వేపల్లి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. చూశారంటే .6 కిలోమీటర్ వరకు 49 లక్షల 45 వేలు, .7 వరకు 49 లక్షల 50 వేలు, .9 వరకు 48 లక్షల 70 వేలు. ఫ్రమ్ ద బెడ్ కనుపూర్ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 0 to 4.5 కిలోమీటర్స్ .37 లక్షలు. మళ్ళీ రిమూవల్ ఆఫ్ సిల్ట్ ఫ్రమ్ ద బెడ్ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 4.5 to 8.5, .34 లాక్స్. మా ఆఫీసు సూపరింటెండెంట్, మా దగ్గర ఉండే పిఎస్ సురేంద్ర, మేకల సురేంద్ర, సమాచార చట్టం కింద 5 సంవత్సరం అయిపోయింది. ఈకి నేను ఫోన్లు చేశా, మా జిల్లా అధ్యక్షుడు అజీజ్ బాయ్ ఫోన్ చేశాడు. కనుపూర్ కాలువ కింద అయ్యా 19, 20, 21, 22 ఇప్పటిదాకా జరిగిన పనుల వివరాలు అడిగాం. వాళ్ళ తాత సొత్తు అడగలే, కాకాని తాత సొత్తు అడగలే, ఇంజనీర్ల తాత సొత్తు అడగలే. ప్రభుత్వం ప్రజల డబ్బు ఎవరి కోసం ఖర్చు పెట్టిందో ఆ డబ్బు వివరాలు చెప్పమని అడిగాం, ఇవ్వలే, సమాచారం ఇవ్వలే. సూరాయపాలెం విలేజ్ దగ్గర 48 లక్షల 70 వేలు, .9 కిలోమీటర్ల దగ్గర, .7 కిలోమీటర్ల దగ్గర అక్కడే పక్కనే 49 లక్షల 50 వేలు, .6 కిలోమీటర్ 0.6 బిగినింగ్ చేతులు, మీరు బిగినింగ్లో అంటే 0 నుంచి .9 అంటే కిలోమీటర్ లోపల వాళ్ళు ఖర్చు పెట్టింది 1 కోటి 47 లక్షలు, 1 కోటి 48 లక్షలు. ఇప్పుడు మనం చూసి వచ్చాం. అట్లే ఇక్కడ అంటే కొంచెం పెద్ద పెద్ద పనులే చెప్తున్నాం, పెద్ద పెద్ద పనులు. రిమూవల్ ఆఫ్ సిల్ట్ ఫ్రమ్ ద బెడ్ ఆఫ్ కనుపూర్ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 0 to 4.5, 4.5 కిలోమీటర్ లోపల .37 లక్షల 10 వేల రూపాయలు సిల్ట్ తీశారంట ఒక్క సంవత్సరం. అట్లే 4.5 కిలోమీటర్ నుంచి 8.5 కిలోమీటర్ లోపల .34 లక్షల 5 వేలు, అట్నే 37 కిలోమీటర్ నుంచి 39 దాకా 2 కిలోమీటర్లో సిల్ట్ తీశారంట, 2 కిలోమీటర్లు సిల్ట్ తీశారంట, ఎంత? .37 లక్షల 40 వేలు. ఇది ఈరోజు పరిస్థితి. పెద్ద పెద్దవి చెప్పా నేను, ఒక 3 కోట్లకి మీకు చెప్పా. ఇవి ఇదొక పెద్ద లిస్ట్. ఇది కూడిక తీయాలంటే ఎన్ఆర్జీస్ కింద తీసుకోవచ్చు, వాళ్ళకి కూలీలు ఇచ్చేస్తాం, జరగద్ది. అటువంటివి ఎంత ఉంటాయంటే 2019 సంవత్సరంలో 135 వేలు, 2019లో అన్న వచ్చాడు తోడేదన్న 20లో 8 లక్షల 25 వేలు, 21లో 12 లక్షల 73 వేలు, అన్న మంత్రి అయ్యాడు 22లో 30 లక్షలు. ఒక్క ఊర్లో ఆ పిల్ల కాలువలు కూడిక తీసేదానికి
52,41,000 అంటయ్యా, 200 యావరేజ్ ఇస్తారు కూలీ. అంటే 26,000 మంది ఇరు ఊర్లో 26,000 మంది కూలీలు, 26,000 మంది కూలీలు ఇరు ఊర్లో పూడికి తీశారంటయ్యా. ఆ చిన్న కాలంలో